ఇంకొక పక్కన ఇది కూడా మీరు చూస్తే ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2019లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ వచ్చింది సిద్ధుకి. ఇతను కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, ఇందులో పి మధుకుమార్, ఇతను కూడా ఏపీ స్టేట్ మెమరీ ఛాంపియన్షిప్ 2017 వచ్చాడు. ఇప్పుడు మొత్తం ఆయన మెమరీ ఇదే మరి ప్రాక్టీస్ చేస్తే పరీక్షల్లో కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. ఒకసారి చదివేస్తే మైండ్లో పెడితే కంప్యూటర్ మారిగా పనిచేస్తుంది. మెమరీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మెమరీ దీంట్లో అది కూడా వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్, గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. ఇంకొక పక్కన ఏంటమ్మా ఇది జపనీస్ లాంగ్వేజ్, ఇప్పుడే అమ్మాయి ఇప్పుడు నాకు జపాన్లో జపనీస్లో మాట్లాడుతుంది కానీ నాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. తప్పకుండా ఎప్పుడన్నా జపనీస్ వస్తే వాళ్ళతో ట్రాన్స్లేటర్గా పెట్టుకుంటాను, తప్పకుండా అమ్మాయి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కొరియన్ లాంగ్వేజ్ కూడా పెడుతున్నారు, అనంతపూర్లో కొరియన్ లాంగ్వేజ్ పెడుతున్నారు. మొత్తం ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అన్నీ మీరు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఎన్పిటిఈఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఇది పల్లవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆన్లైన్లో అసైన్మెంట్స్లో ఈ అమ్మాయి చేశారు, దీనికి కూడా మొత్తం 811 వచ్చాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫైడ్ ఇన్ దిస్ కోర్స్ 811 మంది, అందులో ఈ అమ్మాయి ఒకటి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. మళ్ళీ తొందరలో మాకు పరీక్షలు కూడా ఉన్నాయి, మీకు పరీక్షలు ఎట్టడం మాకు కూడా ఎన్నికలు ఎట్టున్నాయి కాబట్టి నేను కూడా ప్రిపేర్ కావాలి.